No, this annual press meeting, it was not. I think that's the one that we started. Kotha jilla ekpadu tarvata manamu report avutunna, manu reporting, crime reporting anadi increase cheyali ane uddeshamto pre-registration of crime ante manaki station ki vachina prati petitioner varsham manam unali. వాళ్ళు పిటిష్ ఇచ్చిన పిటిషన్ పైన కేసు చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని చాలా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఎక్కువ మంది ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకి పోలీసుపై ఉన్న విశ్వాసానికి ఒక మంచి నిదర్శనం. అంతేకాకుండా ఇంతకు ముందు అంటే మన గ్రామీణ వాతావరణం ఉన్న జిల్లా కాబట్టి ఇంత క్రితం సంవత్సరాలలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు అంటే భూమి తగాదాలు చిన్న చిన్న కేసెస్ రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళని వాళ్ళు వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర, మత పెద్దలు కుల పెద్దల దగ్గర కాంప్రమైజ్ చేసుకునే ఇన్సిడెంట్స్ చాలా చూసాము. ఇప్పుడు అలాంటి కేసెస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం రిజిస్ట్రేషన్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతున్నాము. పోలీసులపై విశ్వాసానికి ఒక మంచి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మనం దానికి నంబర్స్ కనుక చూసినట్లయితే 2018 సంవత్సరంలో మన జగిత్యాల జిల్లా పరిధిలో 3789 కేసులు రిజిస్టర్ అయ్యాయి, రిపోర్ట్ అయ్యాయి. 2019 అంటే పోయిన సంవత్సరంలో సుమారు 500 కేసులు ఎక్కువ రిపోర్ట్ చేయించగలిగాం మనం, 3225 కేసులు. ఈ సంవత్సరం 2020 5303 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కాగా ఇందులో ఒక 900 కేసులు లాక్డౌన్కి సంబంధించి, అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఇతర లాస్కి సంబంధించి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఐటీసీ 188 వాటి కింద 900 లాక్డౌన్ కేసెస్ ఉన్నాయి. కొన్ని మేజర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్స్, దొంగతనాలు, అటెంప్ట్ టు మర్డర్, రాబరీ కేసెస్, రేప్ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్, మనం 18, 19, 20 ఈ 3 సంవత్సరాలు కంపారిజన్ చార్ట్ అంతా ఒకటి తయారు చేయడం జరిగింది. మనము ఈ దొంగతనాల విషయానికి వచ్చినట్లయితే అంటే HP by day, HP by night అంటాం, అంటే పగలు చేసిన దొంగతనాలు రాత్రి చేసినవి. వీటిల్లో మనకి రిడక్షన్ కనిపిస్తుంది. 2019 నైట్ హెచ్పీస్ 91 రిపోర్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం 42 రిపోర్ట్ అయ్యాయి. డే హెచ్బీస్ లాస్ట్ ఇయర్ 16 రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 2019 44 రిపోర్ట్ కాగా ఈసారి 43 రిపోర్ట్ అయ్యాయి. రాబరీ కేసెస్ పెరిగాయి, ఒక 5 కేసెస్ పోయిన సంవత్సరం రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13 రిపోర్ట్ అయ్యాయి. ఈ 13లో ఒక 8 మనం రీసెంట్గా రిమాండ్ చూపించిన గ్యాంగ్కి సంబంధించినవి. అవన్నీ కూడా మనము వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గొలుసు ఫోన్లు లాకెట్లు కేసులు పెట్టాము, స్ట్రిక్ సెక్షన్స్ పెట్టాము కాబట్టి 8 రాబరీ కేసెస్ ఇందులో యాడ్ అయ్యాయి. రేప్ కేసెస్ కూడా మనకి ఇంక్రీజ్ కనిపిస్తోంది. పోయిన సంవత్సరం 26 కేసులు రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 35 అయ్యాయి. 9 ఇంక్రీజ్ మనకి కనిపిస్తోంది. కాగా మనం ఈ కేసు మోటార్ కేసెస్ కూడా 2018 29 అయ్యాయి, అంటే 2018 29, 19 14, 20 23. సో మనకి ఇందులో కూడా 18, 19 కంటే ఇంక్రీజ్ అయినాయి కేసెస్. మనం వీటిల్ని మళ్ళీ ఏ రీజన్కి ఆఫెన్సెస్ అయ్యాయి అని చెప్పి ఇంక్రీజ్ అయిన హెడ్స్లో మనం అనాలిసిస్ చేయడం జరిగింది. మనము రేప్ కేసెస్ కనుక చూసినట్లయితే 35 కేసెస్ అయ్యాయి ఈ సంవత్సరం. అందులో ఒక 20 పాక్సో కేసెస్ అంటే 16-17 సంవత్సరాల వయసు గల అమ్మాయిలకి మెజారిటీ ఆ ఏజ్కి సంబంధించిన కేసెస్ ఇవి. ఇవి ఇందులో చాలా మటుకు ముందు మిస్సింగ్ కేసెస్గా రిపోర్ట్ అయ్యి తర్వాత వాళ్ళని కేస్ చేసిన తర్వాత వాళ్ళు మైనర్స్ కాబట్టి స్టాట్యూటరీ ఆఫెన్స్ లాగా పాక్సో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 35లోనే ఒక 17 కేసులు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఒక శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకోము అని మమ్మల్ని మోసం చేశారు అని 17 కేసులు వాటికి సంబంధించినవి. ఇవి కూడా రిపోర్టింగ్, ఇప్పుడు ఇంతకుముందు మాకు న్యాయం చేయండి ఖచ్చితంగా అని
వాళ్ళు చాలా గురిగా చూసే వాళ్ళు. ఇప్పుడు మనం చెప్తున్నాం ఓకే మోసం జరిగింది, కేసు రిజిస్టర్ చేస్తాము, నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అప్రోచ్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మర్డర్ కేసెస్కి సంబంధించి మనము రీజన్ వైజ్ అనలైజ్ చేయడం జరిగింది. 23 మర్డర్స్ అయినా ఉన్నా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ పడి కట్టతో కొట్టడం మాట్లాడి చేస్తే గ్రీవియస్ ఇంజరీస్లో చనిపోయిన కేసెస్ 5 ఉన్నాయి. ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్నవి 3. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి అక్కడ గొడవ అయ్యి ఘర్షణలో చనిపోయిన కేసెస్ 4. సెక్షువల్ జెలసీ, ఉన్నారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో అటాక్ చేయడం అలాంటివి 2. ప్రీవియస్ ఎన్మిటీ, అంటే ఇంత క్రితం ఏదన్నా జరిగిన గొడవల్ని మనసులో పెట్టుకుని అయిన కేసెస్ 4. డౌరీ డెత్ 1 అయింది. ల్యాండ్ రీపేమెంట్ ఇష్యూలో 1 కేసు రిపోర్ట్ అయింది. వేరే వేరే సింగిల్ బెడ్స్ ఉన్నాయి. 2020 సంవత్సరంలో మనం దొంగతనం కేసెస్లో 42 తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. 120 తులాస్ సిల్వర్ ఇలా రికవర్. రేప్ కేసెస్కి సంబంధించి బ్రేకప్ నేను ఇప్పుడు చెప్తాను. ఎస్సీఎస్టీ కేసెస్కి సంబంధించి 2020 సంవత్సరంలో 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మనము లాస్ట్ ఇయర్ జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తర్వాత మనం ఇందులో ఒక కొత్త అడిషన్ తీసుకుని వచ్చాం. ఏమిటి అంటే మనం ప్రతి ఇయర్ ప్రతి కేసు రిపోర్ట్ అయిన వెంటనే కలెక్టరేట్కి ఒక పిటిషన్, ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరుగుతుంది. ఈ క్రైమ్ నెంబర్లో ఇలాగైందని లాస్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనమే విక్టిమ్కి చెక్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మన రిక్వెస్ట్ లెటర్లోనే రాసి పంపిస్తున్నాం. సో ప్రాసెసింగ్ అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఆఫీసెస్ చుట్టూ తిరగడం అలాంటి పరిస్థితి లేదు. మన రిక్వెస్ట్ లెటర్లోనే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తున్నాం కాబట్టి కాంపెన్సేషన్ అన్నది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. మధ్యలో ఎవరిని కూడా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం రావట్లేదు ఎస్సీఎస్టీ యాక్ట్ కేసు విక్టిమ్స్కి. తర్వాత రోడ్డు ప్రమాదాలకి సంబంధించి కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఒక పక్కనేమో మనకి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గాయి కానీ నంబర్ ఆఫ్ డెత్స్ పెరిగాయి. 397 యాక్సిడెంట్స్ అయ్యాయి మన జిల్లాలో. ఈ సంవత్సరం 363 అయ్యాయి నిన్నటి వరకు, అంటే ఒక 34 యాక్సిడెంట్స్ తగ్గినట్టు. బట్ డెత్స్ చూస్తే అన్ఫార్చునేట్లీ 20 మంది ఎక్కువ చనిపోయారు ఈ సంవత్సరం పోయినసారి కంటే, అంటే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి. పైగా ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి, నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి, నంబర్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్స్ తగ్గారు. కానీ ఎక్కువ మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. మనము అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ రిగార్డింగ్ రిడక్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. ఈ 151 డెత్స్లో కూడా మనకి ఒక 32 సెల్ఫ్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి. సెల్ఫ్ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కొంచెం మంది డ్రంకెన్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫోకసింగ్ అ లాట్ ఆన్ రోడ్ సేఫ్టీ, స్టిల్ మనకి డెత్స్ అనేవి పెరగడం చూస్తున్నాం. యాక్సిడెంట్స్ తగ్గాయి, ఇంజూర్డ్ పర్సన్స్ తగ్గారు, బట్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్ అండ్ దీని మీద మనం ఇంకా ఇష్యూ డబుల్ అవర్ ఎఫర్ట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచే కాకుండా ఐ రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ ఆల్సో, ఇప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్స్ అన్నది దే ఆర్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. నైట్ ట్రావెల్ చేయడం, ఓవర్ స్పీడ్ చేయడం, బండి కంట్రోల్ కాక రోడ్డు పక్కకు వచ్చేదైనా రాయిని కొట్టుకోవడము, స్పీడ్ కంట్రోల్ కాక ఏదైనా కుక్కని అలాగా తగి చనిపోవడము, వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. కొన్ని అయితే వాళ్ళ ఊళ్ళోనే ఇంటి బయటకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ స్పీడ్కి చనిపోవడం కూడా చూస్తున్నాము. సో మోర్ అవేర్నెస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఈస్ రిక్వైర్డ్. ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి మనం రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో మనం జూన్లో ఒక రోడ్ సేఫ్టీ ఎగ్జిబిషన్ వెహికల్ని కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. లాక్డౌన్ వల్ల మనసులో వి డిడ్ నాట్ యూజ్ ఇట్, బట్ నౌ అన్ని విలేజెస్ టూర్ చేయిస్తున్నాము, దాని గురించి అవేర్నెస్ వీడియోస్ ప్లే చేస్తున్నాము. ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా కళాబృందం యాక్టివిటీస్లో కూడా వీఆర్ యూజింగ్ దిస్ ఎగ్జిబిషన్ వెహికల్. స్క్రీన్ సౌండ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే పీడిఎస్ రైస్,
కి సంబంధించి మనము 114 కేసెస్ ఇయర్ రిజిస్టర్ చేయడం జరిగింది 36 లక్ వర్త్ ఆఫ్ రైస్ వాస్ సీజ్డ్ అండ్ డిపాజిటెడ్ 181 పర్సన్స్ మీద మనం కేసెస్ పెట్టాము 13 కేసులు ఈ సంవత్సరం 114 కేసులు పెట్టడం జరిగింది సో వి హావ్ డబుల్డ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్ గేమింగ్ యాక్ట్ కేసెస్ చూస్తే ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ గేమింగ్ దీని వల్ల చాలా మంది ఫ్యామిలీస్లో వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ అవసరాలకి పెట్టాల్సిన ఖర్చు దీని మీద పెట్టడము ఆ డబ్బు ఇట్ దే లూజ్ ఇట్ ఈస్ అ మేజర్ ఫినాన్షియల్ బర్డన్ ఫర్ ద ఫ్యామిలీ ఇట్స్ అ సోషల్ వైస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్ ఇన్ అవర్ స్టేట్ సో దీని మీద కూడా మన ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఆల్మోస్ట్ డబుల్ అయింది 2019లో మనం 144 కేసెస్ రిజిస్టర్ చేస్తే ఇప్పుడు 234 కేసెస్ వీఆర్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ 871 పర్సన్స్ మీద మనం గేమింగ్ యాప్ కేసెస్ పెట్టాము ఈ సంవత్సరం 1423 పర్సన్స్ మీద వీఆర్ రిజిస్టర్డ్ కేసెస్ సిమిలర్లీ గుట్కా కేసెస్ 2019లో కేసెస్ పెడితే ఈ సంవత్సరం 211 పెట్టాము This has also increased by 1/3 compared to last year. Respondents have more than doubled. And yet, the doubling respondents are at the reason cheptanu. Inta kritam manam cases pedutu poyamo evar daggara ayithe dorikaru vaallu meeda. Ee sari cases increase chestu we have focused on suppliers. Ippudu naa daggara dorikindachu kaani naaku inkokani supply chestundachu. Atani daggara em dorakapoyindachu kaani naaku atani supply chesadu kaabatti ekku mandi manam ఆ కాన్స్పిరసీలోకి తీసుకుని రావడం అబ్యూజ్గా పెట్టడం దీనివల్ల ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ మీరు కన్సంప్షన్ తగ్గుతుందని వీఆర్ హోపింగ్ శాండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఇయర్ మనం 316 కేసెస్ రిజిస్టర్ చేశాము 366 వెహికల్స్ సీజ్ చేశాము పోయిన సంవత్సరం 222 కేసెస్ ఈసారి 316 సో దిస్ హాస్ బికమ్ 1.5 టైమ్స్ ఈ ఎన్ఫోర్స్మెంట్ పెట్టి కేసెస్ పెట్టి కేసెస్ పెట్టడం ఎందుకు ముఖ్యం అంటే బ్రోకెన్ విండోస్ థియరీ ఉందని చెప్తారు అంటే ఏదన్నా పెద్ద నేరాలు జరగడం తగ్గించాలి అంటే ముందు చిన్న చిన్న ఆఫెన్సెస్ ఆపేసేయాలి అంటే ఏదన్నా ఒక ఏరియాలో కిటికీలో కానీ తగిలిపోయినట్టు కనిపిస్తే అదొక అబాండన్ కండిషన్లో ఉంటుంది చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే కేర్ తీసుకోము దానివల్ల ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేసినా కూడా మనం దొరకము అనే ఫీలింగ్ కమ్యూనిటీలో వస్తుంది పెద్ద నేరాలు జరిగే అవకాశం ఉంటుంది సో పెట్టి కేసెస్ అంటే ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చిన్న తగాదాలు పబ్లిక్ న్యూసెన్స్ ఇలాంటి వాటి మీద కానీ మనం దృష్టి పెడితే ప్రాంప్ట్ పనిష్మెంట్ ఇలాంటి కేసెస్లో ఫైన్ పడుతుంది కానీ ఇమీడియట్గా కనుక ఫైన్ పడితే వాళ్ళకి పెద్ద నేరాలు చేసే మోటివ్ ఇది తగ్గుతుంది దే విల్ గెట్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ క్రైమ్ సో ఈ ఉద్దేశంతో మనం 5730 పెట్టి కేసెస్ పెట్టాము ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 2700 కేసెస్ ఉన్నాయి ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్కి ఉమెన్ సేఫ్టీకి కూడా దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మనం ఏదైనా విలేజ్లో కానివ్వండి అర్బన్ ఏరియాస్లో కానీ ఏం కంప్లైంట్ ఉంది అంటే కొన్ని ఏరియాస్కి వెళ్ళలేకపోతున్నాము అక్కడ తాగుతున్నారు అంటారు సో ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా ఫోకస్ పెట్టి 2700 కేసెస్ ఉన్నాయి రిజిస్టర్ అండ్ 729 కేసెస్ వీఆర్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్ ఈ పెట్టి కేసెస్ హెడ్వైజ్ కనుక చూస్తే ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అంటే లాక్డౌన్ పీరియడ్లో మాస్క్ వైలేషన్స్ అలాంటివి మనం అందరం చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మనకి వ్యాక్సిన్ వచ్చే వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రిసీవింగ్ వ్యాక్సిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో సో మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ఆ పీక్ని మనం డిలే చేయగలిగాము కోవిడ్ పీక్ని అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు గెట్టింగ్ అవర్ వ్యాక్సిన్ అండ్ వీ కుడ్ హావ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ కూడా మనం వీఆర్ సీన్ 3-4 ఇంక్రీజ్ లాస్ట్ టైం అబౌట్ 1.5 లాక్ సైన్స్ ఇంపోజ్ నౌ ఇట్ ఈస్ ఓవర్ 3 లాక్ ఈ స్పీడ్ గన్ కేసెస్ వాటిని కూడా వీఆర్ హ్యావింగ్ ఫోకస్ సోషల్ మీడియా కేసెస్ అంటే ఎవరైనా సిటిజన్స్ దే విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ అండ్ సెండర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళుతున్నారు వాళ్ళు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నారని అలా లాస్ట్ టైం మనకి కేవలం 2 కేసులే వచ్చాయి ఈ చలనంలో ఈసారి 47 కేసులు అయ్యాయి అంటే దిస్ ఈస్ కమ్యూనిటీ కమింగ్ అప్ అండ్ టెలింగ్ ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే 47 కేసులు ఈ ఇయర్ అలాంటివి వచ్చాయి ఎన్టీపీఎస్ కేసెస్కి సంబంధించి వీ హ్యావ్ స్పెషల్ ఫోకస్ యూత్ అన్నది మీడియా మిత్రులు కూడా కొన్నిసార్లు హైలైట్ చేయడం జరిగింది
చిన్న క్వాంటి కేసులో కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారు అని. సో మనము 8 కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ ఇయర్. 18 పర్సన్స్ వర్ అరెస్టెడ్ అండ్ 10 కేజెస్ వర్త్ ఆఫ్ గాంజా వాస్ సీజ్డ్. వెల్ చీటింగ్ ఇప్పుడు ఈ ఇయర్ లాక్డౌన్ అంతా ట్రావెల్ తగ్గడం వల్ల అన్ని కేసు అన్ని కంప్లైంట్స్ రాలేదు. స్టిల్ మనం 9 కేసెస్ రిజిస్టర్ చేశాము 11 పర్సన్స్ మీద. హిస్టరీ షీట్స్ అంటే తరచుగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళ మీద సర్వేలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అలా ఈ ఇయర్ కొత్తగా 17 మంది మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ అండ్ ఆపరేషన్ స్మైల్ లో భాగంగా 58 చిల్డ్రన్ వర్ రెస్క్యూడ్. వాళ్ళ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేశాం. దిస్ ఇస్ డన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాక్డౌన్ ముందు లాక్డౌన్ తర్వాత ఒక 30 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఇందులో 5000 చిల్డ్రన్ వర్ కౌన్సిల్డ్ అంటే ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్ అబౌట్ 100 చిల్డ్రన్ అటెండ్. సో 5000 చిల్డ్రన్ వర్ కౌన్సిల్డ్. ఈ కౌన్సిలింగ్స్ ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఒక 4 కేసెస్ రిజిస్టర్ చేశాం మనం. అంటే వాళ్ళు మనకు అప్పుడు ప్రైవేట్గా చెప్పి మాకు ఇట్లాగా షీటింగ్స్ ద్వారా మనం 4 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 104 కళాభూతం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ జరిగింది 1580. సీసీ కెమెరాల విషయానికి వస్తే ఒక కంటిన్యూస్ ఇష్యూ ఏంటంటే వాటి మెయింటెనెన్స్ అండ్ సీజనల్గా మనం వీఆర్ మోటివేటెడ్ కమ్యూనిటీ టు ఇన్స్టాల్ కెమెరాస్. మై రిక్వెస్ట్ ఈస్ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా మేము పాయింట్అవుట్ చేస్తాము ఇది పనిచేస్తుంది చేయట్లేదు మేము చెక్ చేసి చెప్పగలుగుతాము. ఐ రిక్వెస్ట్ ద కమ్యూనిటీ టు టేక్ అప్ ఇట్స్ మెయింటెనెన్స్ ఆల్సో. ఎవరైతే ఇన్స్టాల్ చేయించాలో ఆర్గనైజ్డ్గా పెట్టిస్తున్నవి మనం ఏఎంసీ ఉండాలని చెప్తున్నాం అంటే అన్యల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. కానీ ఎవరిని వాళ్ళు పెట్టించినవి కొంచెం మెయింటెనెన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అది ఒకళ్ళ బాధ్యత అని కాదు అందరం మేము కంటిన్యూస్లీ మేము చెక్ చేయాలి పనిచేయడం పాయింట్అవుట్ చేసినప్పుడు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిపేర్. ఇదే కాకుండా ఐపీఎంఎస్ సిస్టమ్ గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీరు చూసినట్టుగా మన దగ్గర ప్రాపర్టీ క్రైమ్స్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాయి ఈ ఇయర్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ప్రాపర్టీ క్రైమ్స్. దీనికి ఐ థింక్ ఐపీఎంఎస్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని అనుకుంటాను. ఐపీఎంఎస్ అనేది మా సొంత వాళ్ళ మీద విజిలెన్స్ లాంటిది. మా బండి ఎక్కడ ఉంది అని జియో ట్యాగ్ అయితే కనిపిస్తుంది. ఇది మా అన్ని పెట్రోల్ కార్స్కి అన్ని గ్లూకోజ్ బండ్లకి అంటే 37 గ్లూకోజ్ బైక్స్కి 20 పెట్రోల్ కార్స్కి అన్నిటికీ మేము జీపీఎస్ పెట్టాము. సో బండి ఏ టైంలో ఎక్కడ ఉంది నిన్న రాత్రి పెట్రోలింగ్ చేశారా చేయలేదా అనేది అది లఫ్ చేయగలిగే విషయం కాదు. ఇప్పుడు మనము మార్నింగ్ చూస్తే మార్నింగ్ అన్ని స్టేషన్స్కి ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇన్ని కిలోమీటర్లు తిరిగారు ఈ రూట్లో తిరిగారు ఈ విలేజెస్ కవర్ చేయలేదు ఇన్ని పాయింట్స్ చెక్ చేశారు అని. సో వీఆర్ సీయింగ్ అ స్టీప్ రిడక్షన్ ఇన్ ప్రాపర్టీ క్రైమ్. దీనివల్ల ఈ పేపర్లెస్ ఈ ఆఫీస్కి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ హెచ్ఆర్ఎంఎస్ అని ఒక సిస్టమ్ ద్వారా స్టేట్ వైడ్ దేర్ ఈస్ అన్ ఎఫర్ట్ టు మేక్ అవర్ ఓన్ ఫంక్షనింగ్ మోర్ డిజిటల్. సో ఈ సర్వీస్ బుక్ డిజిటైజేషన్ లీవ్ మాడ్యూల్ డిజిటైజేషన్ వాటి మీద స్టేట్ వైడ్ దేర్ ఈస్ ఎ డ్రైవ్ టు మేక్ సిస్టమ్స్ పేపర్లెస్. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే మన పోలీస్ వ్యవస్థలోనే కొంతమంది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కొంతమంది పెట్రోల్ ఆఫీసర్స్ గ్లూకోజ్ ఆఫీసర్స్ చాలా మంచి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ అంటే ఎక్సెప్షనలీ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ కన్విక్షన్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. రెడ్ హ్యాండెడ్గా కొంతమంది అఫెండర్స్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకుని వాళ్ళకి కంటిన్యూస్లీ రివార్డ్స్ ఇవ్వడము అండ్ సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళకి కౌన్సిలింగ్ పనిష్మెంట్స్ ఇనిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. మెగా హెల్త్ క్యాంప్ ఒకటి బిఫోర్ లాక్డౌన్ వీ హ్యాడ్ ఆర్గనైజ్డ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. లోక్ అదాలత్ నా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రస్తుతం దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ అమికబుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్. పెండింగ్ కేసెస్ అన్నీ కూడా మనకి జుడిషియరీలో వాళ్ళు తీసుకున్న ఒక పాలసీ డిసిషన్ ఏంటంటే వీ షుడ్ ట్రై ఇంక్రీజింగ్ దిస్ లోక్ అదాలత్ సిస్టమ్ స్ట్రెంగ్నింగ్ దిస్ లోక్ అదాలత్ సిస్టమ్. సో ఈ సంవత్సరం 1027 కేసెస్ కాంపౌండ్ అయ్యాయి లోక్ అదాలత్లో. సో ఒకటి పెండెన్సీ తగ్గుతుంది ఇమీడియట్గా ఫైన్స్ అవి ఇంపోజ్ చేస్తారు అండ్ అది వీఆర్ వర్కింగ్
NBWs, long pending NBWs, ఒక 82 మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా NBWs దగ్గరకు వచ్చేటప్పటికి మన మన డిస్ట్రిక్ట్ లో ఒక పెక్యులర్ ఇష్యూ ఉంటుంది. చాలా మంది గల్ఫ్కి వెళ్తారు. సో మనకు వాళ్ళు కేస్ పిటిషన్ ఇచ్చే టైంకే ఒక అక్యూస్ గల్ఫ్ లో ఉన్నాడని చెప్తారు. అంటే ఎప్పుడు కూడా అరెస్ట్ అయ్యి ఎక్స్పాండ్ అయింది కూడా కాదు, వాళ్ళు ఇచ్చే టైంకే అక్కడ ఉన్నారంటారు. కొన్నిసార్లు ట్రయల్ పీరియడ్ లో వాళ్ళు వేరే పనికి వెళ్ళిపోవడం జరుగుతుంది, కొన్నిసార్లు అరెస్ట్ కాకముందు వెళ్ళడం జరుగుతుంది. వీటన్నిటికీ మనం అవాయిడ్ చేసే సిస్టమ్ ఏంటంటే ఎల్ఓసి, లుక్అవుట్ సర్క్యులర్ అన్నది వేరే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సిస్ట్ చేస్తున్నాము. ఈ లుక్అవుట్ సర్క్యులర్స్ ఇష్యూ చేయడం ద్వారా మనకి ఇప్పటికి 20 ఇష్యూ చేశాము. 3 కేసెస్లో ఆల్రెడీ మనం రిమాండ్ చూపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత NBW పర్సన్ మనం తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవే కాకుండా ఏదైనా సంవత్సరం పెండింగ్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఏంటంటే ఆపేస్తున్నారు. సో NBWs కి సంబంధించి పెక్యులర్లీ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ప్రాసెస్ వి హ్యావ్ ఇనిషియేటెడ్. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం 1019 కన్విక్షన్స్ వచ్చాయి. కొన్నింటిలో ఇంప్రిజన్మెంట్, కొన్నింటిలో అడ్మిషన్ కేసెస్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఏదైనా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటివి వచ్చినప్పుడు మేము విఆర్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు మీడియా. ఇట్ వాజ్ రిపోర్టెడ్ కోవిడ్కి సంబంధించి మనకు తెలుసు, అన్ఫార్చునేట్లీ వీఆర్ లాస్ట్ వన్ అడిషనల్ ఎస్పీ అండ్ వన్ ఏఆర్ పర్సనల్ ఆల్సో, వీఆర్ లాస్ట్ 2 పీపుల్. అండ్ ఇప్పటి వరకు మన జిల్లాలో 186 పోలీస్ పర్సనల్ సఫర్ ఫ్రమ్ కోవిడ్. సో దీనికి సంబంధించి నేను చెప్పదలుచుకుంది, మన కంట్రీలో ఇలా 120 crore పీపుల్, 1 crore మందికి వచ్చింది. మన జిల్లాలో 800 మంది ఉన్నారు, ఆల్రెడీ 200 మందికి వచ్చింది. సో యూ కెన్ సీ ద పర్సంటేజ్. సో అవుట్ సైడ్ 1%, లెస్ దాన్ 1%, మేబీ 0.5% ఆఫ్ పీపుల్ గాట్. పోలీస్ ఫోర్స్లో 20% గాట్. ఇట్స్ లాక్డౌన్, ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వచ్చింది ఒకటి, కానీ వాళ్ళ వల్ల వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు సఫర్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది, ఏజ్డ్ పేరెంట్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ అండ్ సాక్రిఫైసెస్ దే హావ్ మేడ్ దిస్ ఇయర్. అండ్ ఇవే కాకుండా మనకు కొన్ని సెన్సేషనల్ కేసెస్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం సింగాపూర్లో జరిగిన ఆసిడ్ అటాక్ కేస్ రీసెంట్గా జరిగింది, అది అందరి నోటీస్లో ఉంది. వితిన్ 24 hours ఇట్ వాజ్ డిటెక్టెడ్ అండ్ హెల్ప్ ద విక్టిమ్ ఆల్సో గెట్ మెడికల్ హెల్ప్. అండ్ ఖచ్చితంగా కండిషన్ డిటెక్ట్ చేస్తాము. వీఆర్ టాకింగ్ క్లోజ్లీ విత్ ద ప్రాసిక్యూషన్ ఆల్సో. ఇదే కాకుండా హైదరాబాద్లో ఒక కిడ్నాప్ కేసు జరిగి మన దగ్గరకు తీసుకుని వస్తున్నారు అని తెలిసినప్పుడు వితిన్ 5 minutes మనకి ఇన్ఫర్మేషన్ చెప్పిన 5 minutes లో ఎవ్రీవేర్ సర్చ్ స్టార్టెడ్ అండ్ మనం అందరినీ పట్టుకోవడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మలయాళ పోలీస్ అండ్ టౌన్ ఎస్డిపిఓ గారు. అందులో ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, చాలా మంచి ఇన్వెస్టిగేషన్తో డిటెక్ట్ చేసింది. కొన్ని హిట్ అండ్ రన్ కేసెస్, ఎటువంటి క్లూ లేని హిట్ అండ్ రన్ కేసెస్ కొన్ని ట్రేస్ చేశారు. మన రాబరీ గ్యాంగ్ ఒకటి ట్రేస్ అయింది, పాత 2017 మర్డర్ కేసు ఒకటి ఈ ఇయర్ మనం ట్రేస్ చేయడం జరిగింది. 2017కి సంబంధించిన మర్డర్ కేసు మలయాళలో. అండ్ మల్లాపూర్ మెట్పల్లి ఏరియాలో ఒకటి మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ అయ్యి నిజామాబాద్ తీసుకెళ్ళి ఒక లేడీని చంపేసిన కేసు ఉంది, అది కూడా మనం మన వాళ్ళ ఎఫర్ట్తో ఇట్ వాజ్ డిటెక్టెడ్. ఆఖరికి నేను చెప్పదలుచుకుంటే టెక్నాలజీ, ఇప్పుడు ఎనీబడీ ఇన్ సొసైటీ వి మస్ట్ ఎంబ్రేస్ టెక్నాలజీ అండ్ యూజ్ ఇట్ ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్, బెటర్ పోలీసింగ్. సో మనము టెక్నాలజీ ద్వారా మనకి డిటెక్ట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి విత్ఇన్ అవర్ డిపార్ట్మెంట్ వీఆర్ ట్రైనింగ్ అవర్ ఓన్ పీపుల్ ఎవ్రీడే. సిస్టమ్ నుంచి, బీట్ సిస్టమ్ నుంచి, ఇన్వెస్టిగేషన్, సీసీటీఎన్ఎస్, అన్నిటికీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్నాలజీ. ఒక 45 cases మనకి కాల్ డేటా వల్ల డిటెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ వల్ల 9 cases మనకి డిటెక్ట్ అయ్యాయి. మనం ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ చూస్తాం, కోఆర్డినేట్స్ అలాంటి వాటిని. అలాగే 4 ఓల్డ్ అఫెండర్స్ మనకి దొరకడం జరుగుతుంది. నిన్న మనకు న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ఒక 2 days నుంచి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఈవినింగ్స్ నిన్న ద్వారా. అట్లాగే నిన్న రాత్రి మనకి సారంగపూర్లో సైబరాబాద్లో దొంగతనమైన బైక్ దొరికింది. సో ఇవన్నీ కూడా మనకి ఇట్స్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. అదంతా స్క్రీన్ చేయడం, ఫింగర్ ప్రింట్ క్లీన్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ మనకి 900 ఈ సంవత్సరం 21,700 కాల్స్ వచ్చాయి. ఇన్ జస్ట్ 1 ఇయర్ 21,700 కాల్స్ వీ రిసీవ్ త్రూ 900.
our response is also very good. It is under 10 minutes and response we are monitoring every day. And direct calls to someone 341 FIRs kuda register ayyadi. Kontamandi they just require counseling, kontamandi mana vellagane issue settle avutundi. But 341 such calls led to registration. 108 complaints received either. 4 FIRs ayyayi, 4 petty cases ayyayi. Petty cases usually ఏదైనా సౌండ్ న్యూసెన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మనకి పెట్టి కేసెస్ అవుతాయి. ఎఫ్ఐఆర్స్ వాళ్ళ ఎనానిమిటీ దానికోసం మనకి మెసేజ్ పెట్టినప్పుడు మీ రిజిస్టర్ కేసెస్. ఫేస్బుక్లో 18 కంప్లైంట్స్ వచ్చాయి, ఆల్ 18 కేసెస్ ఫర్ రిజిస్టర్. ట్విట్టర్లో 130 కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము, ఒకటి ఎఫ్ఐఆర్ అయింది, 15 పెట్టి కేసెస్. 21 ఇయర్లో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. 2020 హ్యాస్ బీన్ వెరీ టఫ్ ఇయర్ ఫర్ ఎవ్రీబడి, అందరి ఫ్యామిలీస్ అండ్ కోవిడ్ లాక్డౌన్ వల్ల. సో 2021లో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. అండ్ జగిత్యాల పోలీస్ ఇదే విధంగా బాధ్యతాయుతంగా పారదర్శకతతో జవాబుదారితనంతో నేను పనిచేస్తానని అండ్ గివ్ దట్ అష్యూరెన్స్. అండ్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడీస్ లైఫ్, ప్రాపర్టీ అండ్ ఫ్రీడమ్. విత్ దట్ నేను అందరికీ పబ్లిక్ యాక్ట్స్ ద్వారా అయ్యాలి మనము ఈ కేసెస్ అన్ని ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ట్రైన్ అయిన ఆఫీసర్ ద్వారానే చేయిస్తున్నాం. ఏ స్టేషన్ ఆ స్టేషన్ చేయించట్లేదు, ఒకళ్ళకే ఇంట్రెస్ట్ చేసాము. గుడ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్. అంటే మనం ఒకటి వాళ్ళందరికీ ఆ గూగుల్ ప్లేస్టోర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, యాప్స్ తీసేపించడం జరిగింది. మనం గూగుల్ నుంచి వాళ్ళ నంబర్స్ అవన్నీ తీసుకున్నాము, వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ అవన్నీ కూడా వచ్చాయి. ఇది టైం కన్సూమింగ్ ప్రొసీజర్, బట్ డెఫినెట్లీ 1-2 వీక్స్ యూ విల్ సీ దట్ అన్లాక్ గైడ్ లైన్స్ ప్రకారమే. ఎనీవే మన దగ్గర ఆర్గనైజ్డ్ పార్టీస్ అనేవి బయట జరగవు, అంటే గ్రౌండ్ తీసుకున్నట్లాగా ఉండదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఫాలో కోవిడ్ ప్రోటోకాల్, ఎందుకంటే ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇన్ఫెక్షన్ అని ఇంక్రీజ్ చేసుకోవడం ఈజ్ నాట్ అన్ అడ్వైజబుల్ థింగ్. మేమైతే వీ విల్ కంటిన్యూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ జస్ట్ టూ అవుట్ ద నైట్, రేపు సాయంత్రం నుంచి చేస్తాము, టూ అవుట్ ద నైట్ చేస్తాము. వెహికల్ చెకింగ్ అన్నది మీరు చూసారు, రేపు ఒకటే రోజు కాదు, నిన్న మొన్నటి నుంచి కూడా ఇట్ ఇస్ కంటిన్యూ, ఇవాళ అవుతుంది, రేపు కూడా అవుతుంది. ఇవన్నీ కూడా 31st దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు, ఎందుకంటే 31st రోజు మనకి యాక్సిడెంట్స్ కానీ జరగకూడదు. అండ్ డ్రంక్ అండ్ బిహేవియర్ యూ షుడ్ నాట్ సీ ఆన్ రోడ్స్, అటువంటి న్యూసెన్స్ అనేది ఉండకూడదు. ఎవరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు ఫ్యామిలీస్ అనే ఉద్దేశంతో. సో చెకింగ్ అన్నది చాలా ఇంటెన్సివ్గా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరుగుతుంది. ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్.